గాక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి ఈరోజు మన ధ్యానాంశం బైబిల్ యొక్క గొప్పతనం తెలుసుకుందాం. బైబిల్ ఎంత గొప్పదో ప్రతి మానవుడు గ్రహించాలి. ఆ బైబిల్లో ఉన్న విశేషాలు, బైబిల్లో ఉన్న అంశాలు ఎంత గొప్పవో మనం అర్థం చేసుకుంటూ ఆయన ఆత్మ కలిగి మనం చదవాలి. అది దిక్చూసి పరలోకానికి వెళ్ళటానికి అది ఒక మార్గాన్ని చూపించే మార్గదర్శి. ఆ మార్గదర్శిని మనం అనుసరిస్తూ ఏ పాపం చేయకోకుండా మనం గనక పాటించినట్టయితే దేవుని దయ వలన, దేవుని కృప వలన మనము పరలోకానికి చేరే సదవకాశం ఉంది. కాబట్టి బైబిల్ని మనము చాలా జాగ్రత్తగా ఓపిగా చదవాలి, దాంట్లో ఉండే గొప్పతనాన్ని తెలుసుకుందాం. అయితే బైబిల్ బాగా చదవమని మళ్ళా మళ్ళా మీకు చెప్తూ ఉన్నాను. బైబిల్ చదవకోకుండా క్రైస్తవులు నిలబడలేరు. బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా మనము ఎక్కువ కాలము క్రైస్తత్వంలో నిలబడలేము. ఇస్రాయేలీలు ఎలాగైతే మరి పతనం అయిపోతూ వచ్చారో అదేవిధంగా మన జీవితం కూడా మెల్లమెల్లగా మళ్ళా లోకంలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనం బైబిల్ని ఎక్కువగా చదవాలి. బైబిల్ ప్రాముఖ్యతలో నంబర్ వన్ పాయింట్ చూస్తే కనుక ఈ బైబిల్ని వేరువేరు స్థలాల్లో వేరువేరు కాలాల్లో 40 మంది రచయితలు మరి దీన్ని రాసిపెట్టారు. 150 సంవత్సరాల స్పాన్లో 40 మంది విడివిడిగా రాసినా కూడా బైబిల్ అంతా కూడా ఒకళ్ళే రాసినట్టుగా ఒక క్రమమైన పద్ధతిలో ఉంటుంది. అది మనం గమనిస్తాం. అట్లాగే ప్రతి సంవత్సరము 2 కోట్ల చిల్లర బైబిల్స్ అమ్ముడుపోతూ ఉంటాయి. అంటే ఒక నెలకు వచ్చేసి 16,60,000, రోజుకి వచ్చేసి 55,333 బైబిల్స్ పోతూ ఉంటాయి. ఒక గంటకి 2,305 బైబిల్స్ పోతూ ఉంటాయి. కాబట్టి ఇన్ని బైబిల్స్ అమ్ముడుపోతున్నాయి అంటే బైబిల్ యొక్క గొప్పతనం మనం గ్రహించగలగాలి. ప్రపంచంలో ఏ పుస్తకం కూడా ఇంత ఎక్కువగా మరి సేల్స్ మనం నాకు తెలిసినంత వరకు లేదు. ఎందుకనంటే కారణం బైబిల్లో ఉన్న ఆ గొప్పతనము, ఆ మాధుర్యము. కాబట్టి బైబిల్ని మనము ఒక దిక్చూసిగా తీసుకుని బైబిల్ని చదవాలి. 2 కోట్ల బైబిల్స్ సంవత్సరానికి మరి ప్రింట్ అవుతూ ఉన్నాయి. దీన్ని 700 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. బైబిల్ 700 భాషల్లో ఉంది. బైబిల్ అన్ని దేశాల్లో ఉంది, ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ బైబిల్ విశిష్టత చాలా ఎక్కువ. రెండోది చూస్తే బైబిల్ని క్షుణ్ణంగా చదివేవారు దేవుని ఎక్కువగా ప్రేమించేవారు. బైబిల్ని క్షుణ్ణంగా చదివేవారు దేవుని ఎక్కువగా ప్రేమించేవారని అర్థం. అటువారిని దేవుడు ధనవంతులుగా చేస్తాడు. బైబిల్ని ప్రేమించేవారిని, బైబిల్ దేవుణ్ణి ప్రేమించేవారిని, బైబిల్ ప్రజలు ప్రేమించేవారిని దేవుడు ధనవంతులుగా చేస్తాడు. ఈ మరి మనం ఈ విషయం మనం చూస్తే కనుక యిర్మీయా గ్రంథం 9:23-24 చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించిన యెహోవా నేనే అని గ్రహించి, యెహోవా నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించవలను, అటు వాటిలో నేను ఆనందించేవాడినని యెహోవా సెలవిస్తున్నాడు. మనం దేన్ని బట్టి కాదు, మన దేవుని బట్టి అతిశయించాలని ఇక్కడ ఈ వాక్యాలు సెలవిస్తామని. అదేవిధంగా సామెతలలో 8:17 నన్ను ప్రేమించువారు నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు,
ఐశ్వర్య గంతలను స్థిరమైన కలిమియో నీతి నా యొద్దున్నవి. మేలిమి బంగారం కంటేను అపరంజ కంటేను నా వలన కలుగు ఫలం మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. నీతి మార్గముల యందును న్యాయ మార్గముల యందును నేను నడుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. బైబిల్ని బైబిల్ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. అది అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ విమర్శించేవారు కూడా ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవటం వలన దేవుడు ధనవంతులుగా చేస్తున్నాడు వారిని కూడా. బైబిల్ని విమర్శించే వాళ్ళు కూడా మనకంటే ఎక్కువగా బైబిల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. ఆ చదవటం వలన ఏమైనా ఏ విధంగానైనా సరే వాళ్ళు కూడా దేవుడు ధనవంతులుగా చేస్తున్నాడు. కాబట్టి బైబిల్ని ఎక్కువగా చదవండి, ధనవంతులు కండి. సామెతలు 8లో మనం చూసిన 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది, మరి ఒకరోజు తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఎంతో కుబేర్లైపోయినారు. ప్రస్తుతం బైబిల్ విమర్శిస్తున్న వారు కూడా మరి కోటీశ్వరులుగా మారుతూ ఉన్నారు. కారణం ఏంటంటే బైబిల్ చదివితే, బైబిల్లో ఉన్న శక్తి అలాంటిది, బైబిల్ వాక్యాల్లో ఉన్న శక్తి, బైబిల్ వాక్యాల్లో ఎంతో శక్తి దాగి ఉంది. ఆ బైబిల్ని చదివితే చాలు, మనకి జీవం వస్తూ ఉంటుంది. జీవంతో పాటుగా ధనవంతులు కూడా అవుతాం, అది మనం గమనించాలి. మూడవదిగా, ఈ రోజుల్లో బైబిల్ని విమర్శించేవారు, అసహించుకునేవారు క్రైస్తవుల కంటే బైబిల్ బాగా చదువుతున్నారు, చక్కగా వివరిస్తున్నారు. చూడండి, మనకంటే ఎక్కువగా, క్రైస్తవుల కంటే ఎక్కువగా, సేవకుల కంటే ఎక్కువగా బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు. విమర్శించడానికి వాళ్ళు చదువుతున్నారు కానీ, అసహించుకుంటూ చదువుతున్నారు కానీ, ఒక విధంగా చెప్పాలంటే పాస్టర్ల కంటే అట్టివారే దేవుని సువార్త ఎక్కువగా ప్రకటిస్తున్నారు. వాళ్ళే ఎక్కువగా దేవుని మాటలు బైబిల్లో నుంచి బయటికి తీస్తూ ఉన్నారు. ఎందరికో తెలియని మాటలు, నిజంగా కొంతమంది క్రైస్తవులు కూడా తెలియని మాటలు వాళ్ళు ఈరోజు వెలుపులకు తీసుకొచ్చి విమర్శ చేద్దామని చూస్తున్నారు. కావున బైబిల్ ఎంత గొప్పదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. విమర్శించేవాళ్ళు కూడా బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్రైస్తవులు ఎవరు కూడా ఎవరి పుస్తకాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కానీ విమర్శించేవారు కూడా బైబిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బైబిల్కి ఎంతో ఘనత తీసుకొస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము విమర్శ చేస్తున్నాము, బైబిల్ని మేము అసహించుకుంటున్నామని అనుకుంటున్నారు. కానీ దాన్ని ఏ విధంగా మారుస్తున్నాడో దేవుడు మనం చూసినట్టయితే, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన 1వ అధ్యాయము 15వ వచనం, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. చూసారా, విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను, అసూయ చేత ప్రకటిస్తున్నారు, కలహబుద్ధి చేత ప్రకటిస్తున్నారు, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు, అది కూడా మరి సువార్తే. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమబడినారని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు. అయిననేమి మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనాను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. ఏ విధము చేతనైనాను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందు సంతోషించును. బైబిల్లో ఉన్న విశేషం ఇంకొక విశేషం చెప్తున్నా చూడండి. బైబిల్లో నువ్వు ఏ మాట పలికినా అది సువార్తగా మారుతుంది. బైబిల్ నుంచి నువ్వు ఏ మాట పలికినా, విమర్శిద్దాం అనుకున్నా సరే అది సువార్తగా మారుతుంది.
బైబిల్లో ఉన్న గొప్పతనం ఒక నదిలో ఎంత మరి అశుద్ధితో ఒక జంతువు గాని ఒక మనిషి గాని దిగిన ఎలా క్లీన్ అయిపోతారో ఆ విధంగా ఈ బైబిల్ని ప్రకటించే వాళ్ళు కూడా అలాగే వాళ్ళు ఎంత అపరిశుద్ధులైనా కూడా శుద్ధులుగా మార్చబడతారని నేను చెప్పగలను అందుకే సంవత్సరానికి 2 కోట్ల బైబిల్స్ అమ్ముడుపోతున్నాయి సంవత్సరానికి 2 కోట్ల బైబిల్స్ అమ్ముతున్నారు బైబిల్ నుండి రాయబడిన కొన్ని వాక్యాలు మన జీవితంలో వెల్లడపరచబడినాయి బైబిల్లో కొన్ని వాక్యాలు మన నిజ జీవితంలో మనం చూస్తా ఉన్నాం అందుకని బైబిల్ ఎంత కరెక్ట్ అయిందో నిక్కచ్చ అయిందో కూడా దీన్ని బట్టి మనం గ్రహించాలి యోబు గ్రంథం 26వ అధ్యాయము 7 8 9 వచనాలు నేను చదువుతున్నాను శూన్య మండలం పైనే ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను శూన్యం పైని భూమిని రేలాడి చేసెను వాటి క్రింద మేఘములు చినిగిపోకోకుండా ఆయన తన మేఘములో నీళ్లను బంధించెను దాని మీద మేఘమును వ్యాపింపజేసి ఆయన తన సింహాసన కాంతిని మరుగుపర్చెను చూసారా శూన్యం పైన భూమిని వేలాడి తీసిన దేవుడు 28వ అధ్యాయం 5 6 వచనాలు భూమి నుండి ఆహారం పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్టుండును దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము సువర్ణమయమైన రాళ్ళున్నవి కాబట్టి బైబిల్ ఎంత కరెక్ట్ ఎప్పుడో రాశారు ఇది ఈ బైబిల్ రాసినప్పటికి దాదాపు పాత నిబంధన అయితే 3.5 సంవత్సరాల క్రితం దాచిన ఈ బైబిల్లో రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం దీంట్లో 28వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా చూస్తే మనం మనుషులు 3వ వచనం 28వ అధ్యాయం 3వ వచనం మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరించుదురు కాబట్టి చీకటికి అంతం అంటే ఈ పవర్ సప్లై కూడా కనుక్కుంటారని అప్పుడే చెప్పారు అదే కాకుండా ఇంకో మాట ఏం చెప్పారంటే 11వ వచనం నీళ్లు ఓడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టుకట్టుదురు మరుగైన వస్తువును వారు వెలుగులోనికి తెప్పించెదరు ఇది ఎప్పుడో రాయబడిన విషయాలు బైబిల్లో ఎంత నిజమో మనం చూస్తూ ఉన్నాం బైబిల్ని విమర్శించే వారి కొరకు కొన్ని మాటలు చూద్దాం బైబిల్ని విమర్శించే వారు కూడా ఉన్నారు ఈ బైబిల్లో వాళ్ళని కూడా చూద్దాం రోమా 1:18 నుంచి చివరి వరకు చదువుకుందాం దుర్నీతి చేత ఇది బైబిల్ని విమర్శించే వారి కొరకు ఉన్నారు బైబిల్లోనే ఉన్నారు వాళ్ళు కూడా బైబిల్ని విమర్శించే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చూడండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారికి విషదమాయను దేవుడు అది వారికి విషదపరచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహింపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదనల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షమ్యకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి ఈ బైబిల్ని విమర్శించే వాళ్ళు ఇవన్నీ కూడా చూడండి వాళ్ళ లక్షణాలు ఇక్కడ చక్కగా క్లియర్గా బైబిల్ రాసిపెట్టింది మనవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు నన్ను విమర్శిస్తారని దేవుడు ముందే మనకి తెలియజేస్తున్నాడు 24వ వచనం ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను అపవిత్రతకు అప్పగింపబడిన వారు అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి
సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి యుగముల వరకు ఆయన స్తోత్రాలుడై ఉన్నాడు అవును ఆమేన్ అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించెను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైన జయించు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకడు కామతృప్తులైరి వీళ్ళందరూ బైబిల్ విమర్శించేవాళ్ళు బైబిల్ అంటే ఎందుకు గిట్టట్లేదంటే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి ఈ లక్షణాలన్నీ ఉంచుకొని బైబిల్ని ఈ విధంగా మార్చదామని చూస్తున్నారు 28 వచనం చూడండి మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనల్లకపోయిరి గనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను చేయరాని కార్యములు చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభం చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరము అను వాటితో నిండుకొనిన వారై కొండగాండును అపవాదుకులను దేవదోషకులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగ రహితులను నిర్ధనులైరి ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారును దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి ఉండియో వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు కాబట్టి ఎంత భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాము ఎటువంటి పాపపు తలంపులు కలిగి ఉన్నాము అని ప్రతి మనిషి కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి అందరి మానవుల్లాగా మనం కూడా ఉంటే ఎంత మంచిదని గ్రహించాలి నో డౌట్ ఎప్పుడుకో ఒకసారి బైబిల్ విమర్శించే వాళ్ళు కూడా ఇటువంటి వారిని కూడా దేవుడు కడగగలడు నదిలో ఎటువంటి అశుద్ధమైన కడగబడుతుంది అదే విధంగా బైబిల్ చదువుతున్నారు చక్కగా చాలా సంతోషం బైబిల్ చదివి మీరు ఏ విధంగా ఆలోచించినా కూడా ఏదో ఒక రోజున మీ పాపాలన్నీ కూడా ఆ వాక్యాన్ని పట్టుకొని మిమ్మల్ని కడిగేస్తుంది ఆ వాక్యానికి అంత శక్తి ఉంటుంది వాక్యం అంటే సామాన్యమైనది కాదు వాక్యము ప్రపంచాలను నిర్మించింది ప్రపంచాలను నిర్మించిన వాక్యాన్ని మీరు చదువుతూ ఉన్నారు కాబట్టి మీరు ధన్యులే అలాగే మనం కూడా బైబిల్ చదువుతున్న మనందరం కూడా ధన్యులమే బైబిల్ చదవటమే మన ధన్యత చివరగా కొన్ని విషయాలు మనం చూద్దాం ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం తులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునది నీకు తెలియదు గాలి ఏ ద్రోవన వచ్చునో నీవెరుగవు అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు చోలాలి గర్భమందు ఎముకలు ఎలా ఎరుగుచున్నావో నువ్వు ఎరుగవు అయితే ఇక్కడ ఒక సైంటిస్టులకు అర్థం కాని డాక్టర్లకు అర్థం కాని విషయం ఒకటి ఉందని నేను గ్రహించాను ఏంటంటే పుట్టిన చంటి బిడ్డల్లో 270 ఎముకలు ఉంటాయంట 270 ఎముకలు ఉంటాయి చిన్న పిల్లల్లో పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఆ ఎముకలు 206కు మారుతాయంట 270 నుంచి 206కి ఆ ఎముకలు ఎలా వస్తున్నాయో ఇంతవరకు ఎవరికి అర్థం కావట్లేదే బైబిల్ రాసి పెట్టింది మనకు తెలియని విషయాలు చోలాలి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగుతున్నావో నీ ఎరుగవు అదేవిధంగా ఆకస్మికంగా అంతుబట్టని రోగం ఎందుకు వస్తుందో మనకు తెలియదు ఆకస్మికముగా అంతుబట్టని రోగము ఎందుకు వస్తుందో మనకెవ్వరికీ తెలియదు అందులోను విమర్శించే వాళ్ళకి అస్సలు తెలియదు ఆలాఫిసడను మరి వచ్చే ప్రమాదం ఉంది ఆకస్మికంగా అంతుపట్టిన రోగం ఎందుకు వస్తుందో చూద్దాం యోబు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనం తన క్రియలలో దేని గూర్చియో ఆయన ప్రత్యుత్తరమయ్యడు తన క్రియలలో దేని గూర్చి దేవుడు ప్రత్యక్షమయ్యడు
దేవుడు నరుల శక్తికి మించిన వాడు నీవేల ఆయనతో పోరాడదు దేవుడు నరుల శక్తికి మించిన వాడు నీవేల ఆయనతో పోరాడదు దేవుడు ఒక్క మారే పలుకును రెండు మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్యులు కాకుండా చేయనట్లు తాము తలంచిన కార్యం వారు మానుకొని చేయనట్లు గోతికి పోకుండా వారిని కాపాడినట్లు కత్తి వల్ల నశింపకుండా వారిని ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలు ఎడతెగ నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును రొట్టెయో రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును వాని శరీర మాంసం క్షీణించి పోయి వికారమగును బయట కనబడుకున్న ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారుల యొద్దకు చేరును ఆకస్మికంగా కళ్ళెలా పోగొట్టుకుంటారో కూడా చూద్దాం మనుషులు ఆకస్మిక కళ్ళెట పోగొట్టుకుని చూద్దాం దేవునికి వ్యతిరేకంగా వెర్రవీగి కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళని మనం చూద్దాం అపొస్తల కార్యం 13వ అధ్యాయం 6 నుంచి 12 వరకు వారు ఆ ద్వీపమంతట సంచరించి పో పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు ఒక అని ఒక యూదుని చూసిరి ఇతడు వివేకము గలవాడైన పెరిగి సౌలును అధిపతి వద్ద ఉండెను అతడు బర్నబాసు సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను అయితే ఎలుమ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించాను ఎలుమాను పేరునకు గారడీవాడని అర్థము అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని చేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కొంతకాలం గ్రిడ్డివాడివై సూర్యుని చూడకుందవని చెప్పెను వెంటనే మబ్బును చీకటి అతని కమ్మిని గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయిపట్టుకుని నడిపింతరాని వెతుకుచుండెను అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను చూడండి ఒక ఆఫీసర్ని సువార్థర ప్రకటించి రక్షణలోకి తీసుకొస్తామంటే ఎలుమ అనేవాడు అడ్డుపడి సువార్థను చెడగొట్టాలని చూసినప్పుడు ఈ పౌలు అన్నాడు సౌలుగా పిలువబడే పౌలు అంటున్నాడు నువ్వు కొంతకాలం గుడ్డివాడైపోతావరా అని చెప్పాడు ఆ మాటకు వెంటనే అతని కళ్ళు పోయినాయి కాబట్టి కొందరు ఆకస్మికంగా కళ్ళు ఎలా పోగొట్టుకుంటారో కూడా వారికి తెలియదు అది ఈ భాగంలో రాసి పెట్టాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందాం బైబిల్ ఒక ప్రాముఖ్యమైన గ్రంథం దేవుని పరిశుద్ధ గ్రంథం దీన్ని పరిశుద్ధుల్లాగానే మనం చదవాలి కానీ పాపుల్లాగా ఉండి పాపులు దీన్ని పాపంలోకి లాగుదామని చూస్తే నదిలోకి వెళ్ళి నదిలో నీళ్ళన్నింటినీ కూడా అవజేద్దామని చూస్తున్నావు అది కుదరదులే కానీ నువ్వు కూడా నది నీళ్ళు కడుక్కొని శుభ్రంగా బయటపడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలాంటి వాళ్ళ కోసమే ఈ బైబిల్ రాసిపెట్టారు మనమైతే ఎంతో అదృష్టవంతులం మనం బైబిల్ నమ్ముకున్నాం ఇవే చక్కగా వాక్యం చూస్తున్నాం మీ అందరూ కూడా మనం అందరం కూడా ఎంతో ధన్యులం దేవుడు మనల్ని ఆశీర్వదించింది కాక పరిశుద్ధమైన తండ్రి ప్రేమగల మా దేవ ఈ మాటల ద్వారా అనేకులు ప్రభావితం చెంది రక్షణ పొందటానికి ప్రభు మీరు ఆజ్ఞ ఇవ్వండి మీరు పరలోకుని ఆజ్ఞనిస్తే అది ఎన్నటెన్నటికీ ప్రభు అది స్థిరపరచబడుతుంది కాబట్టి ఈ మాటలు విన్న ప్రతి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళలో ఉన్న చెడును తొలగించి అయ్యా వాళ్ళు కూడా మంచి క్రైస్తవులుగా చేయి నిజ క్రైస్తవులుగా చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు